హాయ్ ఫ్రెండ్స్, 365 రోజులు, రోజుకి 24 గంటలు. మనం పుట్టినప్పటి నుండి మరణించే వరకు ప్రతి క్షణం మన మెదడు పనిచేస్తూనే ఉంటుంది. మానవ మెదడులో సరాసరి 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయి. ప్రతి న్యూరాన్ కూడా ఒక సూపర్ కంప్యూటర్తో సమానమైన శక్తి కలిగి ఉంటుంది. మరి అంతటి శక్తివంతమైన మన మెదడును కలిగి ఉన్న మనం నేను చెప్పబోయే ఈ విషయాలను తెలుసుకుంటే తప్పక విజయం సాధిస్తారు. వెల్కమ్ ఫ్రెండ్స్, ముందుగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. 86 బిలియన్ సూపర్ కంప్యూటర్ల శక్తితో సమానమైన శక్తి కలిగిన మన మెదడు చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలను, కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఈ విధ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించుకోలేదనుకోవడం అంటే మన మెదడును మనం సరిగా అర్థం చేసుకోకపోవడమే. మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ సినిమా మనకు శాశ్వతంగా గుర్తుంటుంది. మరి మన మెదడుకు ఆ సినిమా శాశ్వతంగా గుర్తించుకోవడం ఎలా సాధ్యపడిందో తెలుసుకొని అదే పద్ధతిని వివిధ రకాల ప్రశ్నలకు సమాధానాలను నేర్చుకునే విధానంలో అవలంబిస్తే అత్యంత సులువుగా గుర్తించుకోగలుగుతాం. ముందుగా సినిమాను గమనించినట్లయితే సినిమాలో బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు పెద్దవిగా ఉండడంతో పాటుగా కదులుతూ ఉంటాయి. అలానే కదులుతూ ఉన్న ఆ బొమ్మలు ఎమోషన్స్ క్యారీ చేస్తుంటాయి. అంటే సినిమాలో కోపం, బాధ, రొమాన్స్, కామెడీ వంటి ఎమోషన్స్ క్యారీ చేస్తున్న పెద్ద పెద్ద బొమ్మల రూపంలో ఇన్ఫర్మేషన్ మన మెదడుకు చేరడంతో మన మెదడు అత్యంత సులభంగా శాశ్వతంగా ఆ సినిమాను గుర్తించుకోవడం జరుగుతుంది. అలానే చిన్నప్పుడు మనం కథలు వినేటప్పుడు కూడా ఇలానే ఊహించడం ద్వారా ఆ కథలు ఇప్పటికీ మనకి గుర్తున్నాయి. సబ్జెక్ట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం పదాలు, వాక్యాల రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్తో కుస్తీ పడుతూ గుర్తించుకోవడం కోసం ప్రయత్నించడం వలన మనం సరిగా గుర్తించుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ రోజు నుండి మీరు ఏ విషయం నేర్చుకోవాలనుకున్నా అది తప్పనిసరిగా బొమ్మల రూపంలో, అలానే ఆ బొమ్మలను వీలైనంత పెద్దవిగా కదులుతున్నట్టు ఊహిస్తూ కుదిరిన చోట ఎమోషన్స్ యాడ్ చేస్తూ నేర్చుకున్నట్లయితే మన మెదడు ఇంట్రెస్ట్గా ఫీల్ అవడంతో పాటుగా సులభంగా నేర్చుకోగలుగుతాం. అలానే నేర్చుకున్న అంశాలు శాశ్వతంగా గుర్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.